जय श्रीमन्नारायण भक्ति नैनेयम प्रेक्षकुलकु नमस्कारम। द्वादश राशि वारि योक्क वार फलताल गुरिंचि तेलुसुकुन्नट्लयिते अंदुलो भागंगा 4व तारीख एप्रिल 2021 आदिवारं नुंडि 10व तारीख एप्रिल 2021 शनिवारं वरकु द्वादश राशि वारि योक्क వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మొదటగా తెలుసుకుందాము। అందులో భాగంగా మరి గ్రహాలు అనేటువంటి ద్వాదశ రాశులలో ఏ విధంగా సంచారం చేస్తున్నాయో వాటి గురించి ముందుగా తెలుసుకుందాం। మేషాది ద్వాదశ రాశులలో రవి బుధ శుక్రులు మేషంలో సంచారం చేస్తుండగా చంద్రుడు ధనస్సు నుండి మీనంలో సంచారం చేస్తుండగా కుజుడు వృషభంలో సంచారం చేస్తుండగా గురు శనులు మకరంలో ఈ విధంగా సంచారం చేస్తున్నారు। తులా రాశి వారి యొక్క వార ఫలితాలు గనుక గమనించినట్లయితే ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రజల నుండి విముఖత భావం అనేటువంటిది ఎక్కువగా లభించడం, అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు రాజకీయ నాయకుల నుండి ఎక్కువగా ఒత్తిడి లభించడం, అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు వేరే ప్రాంతానికి బదిలీ కావడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రైవేట్ పరంగా మరి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వారికి గనుక చూసుకున్నట్లయితే ఆత్మన్యూనత భావము అలాగే ఆత్మస్థైర్యం అనేటువంటిది తక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి। మరి వార ప్రారంభంలో గనుక చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వార చివరి భాగంలో మానసిక ప్రశాంతత లోపించడం, తగు రీతిగా వారు ఏది దైవ ఆరాధన చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు। భూ క్రయ విక్రయ సంబంధిత లావాదేవీలు నిర్వహించేటువంటి వారికి గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మరి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా బాధపెడుతుంటాయి। ఔషధ విక్రయ సంబంధిత వ్యాపార లావాదేవీలు నిర్వహించేటువంటి వారికి కూడా బాగా సమస్యలు అనేటువంటి తప్పవు, అలాగే మరి నిత్యావసర వస్తువులకు అలాగే పాల డైరీ జ్యువెలరీ ఐటమ్స్కు జల సంబంధిత ఉత్పత్తులు చేసేటువంటి వారికి కనుక చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా బాగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు తప్పవు, అలాగే విద్యార్థిని విద్యార్థుల విషయాలు తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు। భార్యాభర్తాదుల విషయాలలో మంచి సౌఖ్యత నెలకొంటుంది, చాలా సౌఖ్యంగా సంతోషంగా ఉంటారు, విందు విహారయాత్రల్లో పాల్గొంటారు, దైవ సందర్శన భాగ్యం కలుగుతుంది, అలాగే బంధుమిత్రాలతో చాలా సంతోషంగా ఉంటారు। వాహన మూలకంగా ధనయోగం అనేటువంటిది కలిగేటువంటి సూచనలు ఉన్నాయి। ధనయోగం కలిగినప్పటికీ కూడా చిన్న చిన్న వాహన ప్రమాదాలు మాత్రం తప్పవని చెప్పి ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును। రాత్రిపూట ప్రయాణాలు నిషిద్ధం అని చెప్పి ఈ రాశి వారికి చెప్పుకోవచ్చును। ఈ రాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు కూడా మరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలతో కుంకుమార్చన చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ సహస్రనామ స్తోత్రావళి పఠించడం కానివ్వండి, అలాగే శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, చేసుకోవడం వల్ల మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు। అలాగే ప్రతిరోజు కూడా 27 సార్లు ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి నామజపాన్ని జపించి మీరు ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళి రావడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి। ఇవి ఈ వార ఫలాలు। తిరిగి మళ్ళీ వార ఫలాలలో కలుసుకుందాం। నమస్కారం। జయ శ్రీమన్నారాయణ।